మనం ఇంతకు ముందు మాట్లాడుకోవడం జరిగింది ఏదైతే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు దీని వల్ల ఎటువంటి ఉపయోగం జరుగుతుంది ఏ రంగాలకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది ఎంఎస్ఎంఈలకు గాని లేదంటే బడుగు బలహీన వర్గాలకు గాని వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు అన్ని రంగాలకు ఉపయోగపడేటట్టు ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ వివరాలను అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని చెప్పి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చెప్పారు కానీ మన ప్యానల్ గెస్ట్ల ఒపీనియన్ ఏంటని తెలుసుకుందాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సునీత గారు బీజేపీ నేత అదే విధంగా ప్రసాద్ గారు ఉన్నారు ఎకనామిస్ట్ ఉపలక్ష్మణ్ గారు ఉన్నారు అనలిస్ట్ మనకి వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు జనసేన నేత విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ది షో ఫస్ట్ గా సునీత గారు ఎస్ గుడ్ మార్నింగ్ ఏదైతే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగిందో భారీ ఆర్థిక ప్యాకేజ్ మన దేశ జీడీపీలో 10% ఉంటుంది అని చెప్పి సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంత భారీ ప్యాకేజ్ ప్రకటించడం వెనుక కారణం ఏంటి అనుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో విపత్తులాగా మహమ్మారి కరోనా అది ఒక వైరస్ని మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం ఎదుర్కొంటున్నాయి దాని నుంచి మనము దానికి దూరంగా ఉంటూనే మన ఆర్థిక పరిస్థితిని కానీ మన దేశాన్ని కానీ మనం ముందుకు ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద నిన్న మొత్తం మాట్లాడిండ్రు మోడీ గారు ఒకటి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు మన జీడిపిలో 10% మొన్న మనం పెట్టిన బడ్జెట్ ఎంత అంటే 30 లక్షల కోట్ల 42 లక్షల కోట్లు పెట్టారు మన బడ్జెట్ పెట్టారు 32 లక్షల 42 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు దాంట్లో 10% కాదు మనకు జీడిపిలో 10% బడ్జెట్లో 1/4 1/3 దీనికే కేటాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఏదైతే మనం ఇప్పుడు ఈ పరిశ్రమలు కానివ్వండి మోర్ దెన్ 3/4 ఇచ్చారు అందుకోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మనము ఈ దేశాన్ని ముందుకు కూడా తీసుకెళ్ళాలి స్వయం స్వావలంబనగా ఆత్మ నిర్భయ భారత్ అభియాన్ అంటే స్వయంగా మనమే అన్ని తయారు చేసుకొని మనం స్వావలంబన దిశగా మన దేశం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద లార్జ్ స్కేల్లో మనకు ఒక ప్యాకేజ్ మన దేశం మన ప్రజల కోసం ఇవ్వడం జరిగింది దీంట్లో ఏదైతే మనకు ఎంఎస్ఎంఈలు కానివ్వండి రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి వలస కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ స్వావలంబన ఇచ్చే దిశగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే మనము ఏదైతే ఇప్పుడు ఉన్న క్రైసిస్లో ఎదుర్కోవడానికి కూడా మనకు సేమ్ టైంలో దాన్ని ఎదుర్కొంటూనే మన ఆర్థిక పరిస్థితిని కూడా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి దానికి స్వావలంబనంగా ఉండే దిశగా మోడీ గారు ప్రకటించడం జరిగింది నిన్న మొన్నటి వరకు అందరు అన్నారు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లోనే వాళ్ళ జీడిపిలో 11% ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంత పెద్ద దేశం అయినా కూడా మనము డెవలపింగ్ కంట్రీగా ఉన్న మనము జీడిపిలో 10% ఇవ్వడం చాలా పెద్ద ఓకే సో మనకు ఇది పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు కానివ్వండి ఉద్యోగులకు కానివ్వండి చెప్పడం చెప్తున్నారు సునీత గారు బీజేపీ లీడర్గా ఇచ్చిన 20 లక్షల కోట్లు అనేది నిజంగానే భారీ ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పచ్చు కానీ దీనివల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ మనం ఫస్ట్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందా గుడ్ మార్నింగ్ అండి నా తోటి ప్యానలిస్టులకు కూడా గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మోడీ గారు ప్రకటించిన ప్యాకేజీకి అయితే మనం భారత పౌరుడుగా ప్రస్తుతం మనకున్న ఎకనామిక్ క్రైసిస్తో ఖచ్చితంగా స్వాగతించవలసిన విషయం కానీ ఎప్పుడో జరగవలసింది ఇప్పుడు జరిగిందని మొదలెట్టాలి దానికి అండ్ తర్వాత ఏదో పులిని చూసి నక్కవా తెట్టుకుందా అన్న పరిస్థితి కూడా తేటతెల్లం అవుతుంది అంత పెద్ద మోడీ గారు అంటే మా దృష్టి అయితే ఆయన మనకు ఒక జైగంట్ పర్సనాలిటీ ఇవాళ నేషనల్ లెవెల్లో ఆయన మాట మన ఎంటైర్ 135 కోట్ల భారతీయులు తల వంచి శిరస్సు వంచి మరీ వింటున్నారు ఆయన మాటలు ఇదే మాట ఆయన ముందు చెప్పుంటే ఈ సిచ్యువేషన్లో మనకి థర్డ్ స్టేజ్లో ఇంత హైపోథెటికల్ ఈక్వేషన్ ఉండకపోయి ఉందను ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ కూడా వరకు ఉండకపోయి ఉంది ఇప్పుడు మనకి చైనా వుహాన్ కనుక చూసుకుంటే అండి వాళ్ళు 72 రోజులు లాక్డౌన్ అన్నది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సస్టైనిటీ పెంచుకుని ఈ కరోనాను ఎదుర్కొనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అదే ఇప్పుడు భారతదేశం తీసుకుంటే 50 రోజులు ఈ లాక్డౌన్ నిన్నటితోనే ఇవాళతో సక్సెస్ఫుల్గా 50 డేస్ కంప్లీట్ అయిందంటే
గత 4-5 రోజుల్లో ఇట్స్ రియల్లీ పానిక్ సిచువేషన్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ కి ఎప్పుడైతే కొన్ని విషయాల్లో మీరే చేయాలి అన్న ఒక మాట వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో ఒక ఉదాహరణకి వలస కార్మికుల్ని ఎప్పుడైతే మీ అంతట మీరు చేసుకునే ప్రాసెస్ లో 85% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తో 15% స్టేట్ గవర్నమెంట్స్ భరించాలి అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కసారి ఉక్కిరిబిక్కిరి 15% కూడా వాళ్ళ దగ్గర రెవెన్యూ సోర్సెస్ లేవు ఎందుకంటే మనం జీడీపీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే అండి సారీ ఐ మీన్ నాట్ జీడీపీ మొత్తం మన రెవెన్యూని తీసుకుంటే మన జీఎస్టీ త్రూగా మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటూ పరిమితమైన ఇవే స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చాయి ఉదాహరణకి లిక్కర్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆర్టీఏ త్రూగా కానీ ఇలాంటివి చిన్న చిన్న ఇప్పుడు వలస కార్మికులు ఏదైతే ఉన్నారో 80% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుందంటే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది అండ్ మోరోవర్ ఓకే ఇది నేను ఇంట్రడక్షన్ లోనే చెప్తున్నాను ఇవన్నీ నేను దీనికి సంబంధించిన వరకు ఏవైతే ఉన్నాయో ఒకసారి స్టేట్ గవర్నమెంట్స్ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేయాలన్న దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి వనరులు వాటి మీద ఫోకస్ ఎక్కువ స్టార్ట్ చేశారు దానివల్ల కొన్ని స్టేట్స్ చాలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అంటే సోషల్ డిస్టెన్స్ అన్నది కానీ పాటించలేక ఈ లిక్కర్ అన్న దాంట్లో అన్సర్టనిటీ క్రియేట్ అయ్యింది సో దీన్ని పక్కన పెడితే ఇదే ప్యాకేజ్ కనుక మనం ముందే అనౌన్స్ చేసి ఉండుంటే గడిచిన దేంట్లో 170,000 కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దాని మీద అయితే ఇప్పటిదాకా ఒక శ్వేతపత్రం కనుక రిలీజ్ చేసి ఉంటే ఈ సెగ్మెంట్స్కి ఈ విధంగా చేశారంటే ఎందుకంటే సోకాల్ ఈ ఎంఎస్ఎంఈలు కానీ లేకపోతే ఈ అసంఘటిత కార్మికులకు కానీ ఏ విధమైన హోతాలు ఇచ్చారంటే ఒక 53 లక్షల అకౌంట్లో జన్ధన్ అకౌంట్లో 500 రూపాయలు చొప్పున 2-3 నెలలు బట్టి ఏదో అకౌంట్లు వేస్తున్నారు అండ్ 840,000 మందికి ఎంతమందికో దగ్గర దగ్గర ఎల్పిజి సిలిండర్లు సప్లై చేశారు దిస్ ఈస్ వాట్ ద సెంట్రల్ లెవెల్ స్టాటిస్టిక్స్ సో దీన్ని కాకుండా మిగిలినవి ఏమున్నాయి నిన్న కమింగ్ ఇన్ టు ద మోడీ గారి స్పీచ్ ఒక మన దేశానికి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ స్పీచ్లతో ప్రభావితమై 1969 నుంచి 72 సంవత్సరం దాకా ఆవిడ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఉన్న స్పీచెస్ సారాంశమే నిన్న మోడీ గారి స్పీచెస్ దిస్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దట్ అండ్ కమింగ్ ఇన్ టు దిస్ 20 లక్షల ప్యాకేజీలు అంటే దగ్గర దగ్గర 70,000 కోట్లు అగ్రిగేట్ 70,000 కోట్లు ఒక్కొక్క స్టేట్ కి ఇండైరెక్ట్ గా వస్తున్నట్టే లెక్క నా లెక్క ప్రకారం మన రాష్ట్రాలకు ఉన్న రాష్ట్రాలన్నిటికీ సో దీంట్లో ఇప్పుడు ఆయన చెప్పిన 5 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద వేస్ట్ చేసుకుంటారు వీటిలో మీరు 5 పిల్లర్లు ఏవైతే తీసుకుంటారో వాటిలన్నిటికీ సారాంశం కార్పొరేట్ అని వస్తాయి పక్కన సెల్ఫ్ రిలయన్స్ అన్న దాంట్లో సెల్ఫ్ అంటే మనం రిలయన్స్ అంటే వ్యవస్థ మళ్ళీ కార్పొరేట్ అనేది నాకైతే ఎక్కువగా వినబడుతుంది ఇది కాకుండా మనకి ఇంకేమైనా బాగా వినబడితే దేశ పట్ల ఫస్ట్ సంతోషించే మనిషిని మనము లాక్డౌన్ ఎప్పుడైతే మనం WHO హెచ్చరించిందో వాళ్ళు 18 మార్చి నాడు మనకు ఇది విపత్తుగా ప్రపంచ విపత్తుగా వాళ్ళు ప్రకటించిన మరుక్షణం మనం March 22 నాడు మన ఫస్ట్ లాక్డౌన్ జనతా కర్ఫ్యూ లాగా ఒక రోజు తీసుకుని 24th నుంచి మనం ఆ తర్వాత నుంచి అన్ని రాష్ట్రాలన్నీ ఈ వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు ఎన్ని మన అన్ని రాష్ట్రాల నుంచి కూడా నివేదికలు అడిగారు అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకుని రెండవ వినండి వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తుందండి ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వచ్చి అందరు లెక్కలు రాసుకునే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ గా రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి రాష్ట్రాలు ఒక సీఏ చట్టం చేస్తేనే ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయని పరిస్థితి చట్టాలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాము మనం జనాభా లెక్కలు ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ఉన్న అదే జరుగుతుంది కదా సీఏ దాని మీద వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు ఏమంటున్నంటే వలస కార్మికుల లెక్కలు ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము రెండవ లాక్డౌన్ సమయంలో 12,000 కోట్ల రూపాయలు వలస కార్మికుల కోసం ఇచ్చారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు 1,70,000 కోట్ల రూపాయలు మనకు ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చారు ఆర్బీఐ 450,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్దీపన కింద అన్ని సమస్యలకు ఇచ్చారు ఇండస్ట్రీస్ కానివ్వండి అని మన దేశంలో ప్రకటించి ఆర్బీఐ ప్రకటించడం జరిగింది ఏమంటారు Yes.
వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఎవరికి ఏది ఇవ్వాలి అనేది కొన్ని కమిటీలు వేసి ఎంఎస్ఎంలకు ఏమి ఇవ్వాలి రైతులకు ఏ విధంగా ఇవ్వాలి వలస కార్మికులకు ఏది ఇవ్వాలి నిరుద్యోగులకు ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలి అని ఒక కమిటీలు వేసి చర్చించి వాళ్ళకు ఇప్పుడు ఈ ఏదైతే ప్యాకేజ్ ఉందో వాళ్ళు ప్రకటించడం జరిగింది రేపటి నుంచి నిర్మలా సీతారామన్ గారు ప్రతి దానికి ఏం ఏ విధంగా ఈ రోజు నుంచి ఏ విధంగా ఏ దానికి ప్రకటించాలి ఏ ముందే ప్రకటించాల్సిందంటే ముందు మనం స్టెప్ బై స్టెప్ ముందు కరోనా బారి నుంచి ప్రజల్ని ఎట్లా కాపాడాలి వాళ్ళని క్వారంటైన్ లేకపోతే మెడికల్ వస్తుంది మనకు రోడ్లు వస్తాయి విద్యుత్ వస్తుంది తిండి వస్తుంది ఒకటే అని కాదు ఇన్ని రోజులు మెడికల్ దాని మీద పెడుతూ వచ్చారు మనకు ఫస్ట్ లాక్ డౌన్ చేసినప్పుడు రాత్రి ప్రధానమంత్రి గారు స్వయంగా కూడా చెప్పారు కనీసం మన పీపీ కిట్లు కూడా మనం ప్రొడక్షన్ చేసుకునే పరిస్థితుల్లో లేము ఆ రోజు డెవలప్ చేసుకున్నాం మేడం ఇంకొక విషయం చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ప్యాకేజీలు అవన్నీ అనౌన్స్ చేస్తున్నారో ఓన్లీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కు మాత్రమే అర్థమవుతున్నాయి మామూలు మాలాంటి సామాన్య ప్రజలకు మాత్రం అర్థం కావట్లేదు అది అభ్యర్థన కింద భావిస్తున్నాం ఇక్కడ రెండు విషయాలు అక్కడ మనకి ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే మన యొక్క ఈ కరోనా వ్యాధిని బారిన పడకుండా ప్రాణాలు రక్షించుకునే విషయంలో పౌరులే బాధ్యత తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రెండవది మనము ఆ యొక్క ప్రాణరక్షణతో పాటు ఆర్థికమైనటువంటి పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోకపోతే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అని ఆయన యొక్క ఓవరాల్గా ఆయన అభిప్రాయం దానివలన ఈ ప్రాణాలు రక్షించే విషయంలో ఏం చర్యలు తీసుకోవాలి అనే దాంట్లో ఆయన ఒక విషయం ఉదాహరణ ఏం చెప్పారంటే మనము మాస్కులు కానీ లేకపోతే ఈ పీపీఏ కిట్లు కానీ ఇవి తయారు చేసుకోవడంలో రోజుకు 2 లక్షలు మాత్రమే చేసుకోగలుగుతున్నాం మరి దాదాపు మాత్రమే అనలేదు సార్ ఇన్నోవేటివ్గా 2 లక్షలు తయారు చేసి స్థాయికి వెళ్ళాము జీరో ఉండే వాళ్ళము 2 లక్షల వరకు మనం తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు సరే ఇంకా మెడికల్కి సంబంధించింది అంటే ఎంతవరకు చేయాలా ఎంతవరకు చేయకూడదు అనేది బహుశా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఈ ప్లాన్ అయితే చెప్పుతారని చెప్పి ఆయన నిన్న అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పవచ్చు ఏ వాటికి ఎంత అలిగేషన్స్ ఉంటాయి ఏమేమి చేస్తారు అని కానీ ఇక్కడ ఈ యొక్క పరిస్థితి రావటానికి కారణాలు ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే ప్రయోజనం లేదు ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాన్ని చూసుకోవాలి జరిగిపోయింది జరిగిపోయింది అందులో లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఏం కనిపిస్తున్నది ఇక్కడ అంటే ఏ లోపము పూర్తిగా ఈ యువతి దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచి అడుగుతున్నప్పుడు కేవలం ఈ టైంలో ఇంత భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం వెనుక కారణం ఏమనుకోవచ్చు ఈ ప్రకటించకపోతే ఇప్పుడు రాష్ట్రాలన్నీ కగ్గోలు పెడుతున్నాయి ఎవరి ఆర్థిక పరిందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఆర్థిక వనరులు లేవు అసలు ఏ రాష్ట్రాల్లో కూడా ఎవరికి లిక్కర్ షాపులు తెరుస్తున్నాయి రెమెన్ వచ్చి మీద పడిపోతుంది ఏం పడదు అది ఎంత పార్టీ ఈచిగా ఏముంటుంది దానివల్ల వచ్చేది ఏముంటుంది ఎంత పర్సెంట్ ఉంటుంది ఈ ఎలా రాష్ట్రాలు కోలుకోలేకపోతే దేశం ఎలా కోలుకుంటుంది దేశం అంటే రాష్ట్రాలే కదా కాబట్టి రాష్ట్రాలకు ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే రాష్ట్రాలు అంటే ప్రజలందరికీ అది ఒక సెక్టర్లో కాకుండా ఆయన దాన్ని విశ్లేషించి చెప్పాడు చెప్పినప్పుడు దాదాపు అందరూ అంటే ఎక్కువగా ఆయన పూర్ పీపుల్కు సంబంధించి మధ్యతరగతి పీపుల్కు సంబంధించినటువంటి స్కీములు ప్రవేశపెట్టేటువంటి అంటే ప్రయోజనాలు ఎక్కువ కలిగేటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు కాబట్టి అది చాలా ఉత్తమమైనటువంటి అంశము అదిగిన సక్సెస్ కాగలిగితే చేసుకోగలిగితే రాష్ట్రాలకిన చక్కగా కనుక ఆర్థిక అభివృద్ధి కానీ ఇది ప్రజలు కూడా భయపడకుండా ఇప్పుడు అందరూ ఏమైపోతుంది భయపడిపోతున్నారు ప్రజలంతా కూడా మన ఆర్థిక పరిస్థితి ఏంది మనం బయటకు రేపుతున్నా లాక్డౌన్ తీసేస్తారు వెంటనే బయటకు వస్తాము బయటకు వస్తే మనకు యజమాని జీతం ఇస్తాడా లేదా ఇప్పుడు
ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ కదా ఉద్యోగాలు కోల్పోయిన అవకాశ ఛాన్స్ కూడా వాడు వాడు ఆడేల్తురే నాకు 2 నెలల నుంచి నాకు వ్యాపారాలే లేవు నీకు సాలరీ ఎక్కడ ఇచ్చేది నేను ఇంకో నెల రోజులు వెయిట్ చేయంటే మరి అతను దినదిన బతుకు ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు అప్పు చేసుకున్నాడా తిన్నాడా తినలేదా ఇంట్లో కూర్చున్నాడు ఏదో నా సర్దుబాటు చేసుకొని అతను బతికాడు లోపల కూర్చొని ఇప్పుడు బయటికి వచ్చేసాడు అనుకోండి ఇంకా సూసైడ్లు జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు ఏం చేయాలి అర్థం కాక రైట్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏదైతే నిన్న ప్యాకేజ్ ప్రకటించారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి సంబంధించి మీ ఒపీనియన్ గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు ప్యానెల్ అందరికీ కూడా అందరికీ నమస్కారం అండి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ అలాగే ఐ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి ఆశా గారు మనం వాస్తవాల్ని ఈ టైంలో కొంచెం వాస్తవాల మీద మనం పూర్తిగా దాన్ని అంగీకరించాలి ఇది కరోనా అనేది కొత్త తరహాలో ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లోని ఎవరు కూడా ఇలాంటి ఒక పరిస్థితుల్ని అంటే గాలి పీర్చుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఈ వాస్తవాల్ని గమనించుకుంటూ కొత్త ఛాలెంజ్లు అంటే కొత్త ఛాలెంజ్లు అన్నింటిలో కూడా ఇప్పుడు మనం అంటే ఇప్పటి వరకు ఒక రకంగా వెళ్ళింది ప్రపంచం ఇక్కడ మీద నుంచి వేరే రకంగా వెళ్ళే పరిస్థితి ఉందండి అయితే ఇక్కడ మనం వాస్తవాలను గమనించుకుంటే ఈ లాక్డౌన్స్ అన్నీ కూడా ఎలా అంటే లాక్డౌన్ 1 కానీ అయితే మనం 22nd ఎప్పుడైతే కర్ఫ్యూ పెట్టారో ఆ కర్ఫ్యూ అనేది ఒక వాస్తవం అన్నమాట ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ఒక దీనికోసం ఒక రోజు కర్ఫ్యూని పెట్టడం జరిగింది తర్వాత లాక్డౌన్ పెట్టడం జరిగింది ప్రజలకి ఈరోజు ఆ సీరియస్నెస్ అర్థమైంది అయితే ఇక్కడ అందరం గమనించాల్సింది ప్రధానమంత్రి గారు నిన్న చెప్పిన దాంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కాదనట్లేదు కానీ ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన బాధ్యతాయుతమైన ఒక పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయన నిజాలు వాస్తవాలకి దగ్గరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మరి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అది నిన్న ఆయన పూర్తిగా కనపడింది ఆయన ఏదైతే నేను ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్ కనపడింది ఎలాగంటే ఆల్రెడీ మనం కరోనా అనే దాని మీద ఒక అవగాహనకి ప్రతి ఒక్కరూ వచ్చారు ప్లస్ కరోనా వచ్చిన తర్వాత దీంతోనే మనం బతకాలి అనే పరిస్థితి అందరికీ తెలుసు అయితే దీన్ని ఎలాగ మనం అధిగమించాలి ఎలా చేయాలి అనే దాని మీద స్వీయ నియంత్రణే ఎవరికి వారుగా ఈ నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అలాగని చెప్పి మనం ఇప్పుడు ఈ 2 నెలల్లో ఏదైతే 2 నెలల్లో లాక్డౌన్ ఉన్నదో చాలా ప్రశ్నలు వచ్చినాయి అయితే ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు పరిస్థితి ప్రజెంట్ ఈ 2 నెలల్లో మనం చేసింది ఏంటంటే ఒకటి మనకి కరోనా అనేది వచ్చింది అనేది ప్రజలకి అవగాహన రెండు ప్రజ కొంత స్తబ్దత ఒక 2 నెలల పాటు స్తబ్దత మొత్తం ఉన్నవన్నీ పక్కన పెట్టి ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితి మనం ఈ 2 నెలలు చేసాం అయితే ఇది ఒక నెలలోనో 10 రోజుల్లోనో 5 రోజుల్లోనో కనుక వెళ్ళిపోగలిగితే మనం ఇంకొక నెల 2 నెలల్లో మనం ఇంకా లాక్డౌన్లోనే వెళ్ళిపోవచ్చు కానీ ఇది అంత తొందరగా వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడో ఎయిడ్స్ వచ్చింది అలాంటివి ఎన్నో వచ్చినాయి అవి వాటికి ఇప్పుడు 100% మందులు రాలా కాబట్టి కరోనా కూడా వస్తుంది రేపు అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదండి అవి వస్తూనే ఉంటాయి అన్ని ఎంత పర్సంటేజ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది జెనెటిక్స్ ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళకి మందులు అందరికీ ఒకే మందు తయారు చేసే పరిస్థితి కూడా లేదు అయితే ఇక్కడ ఆశా గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నిన్న ఏదైతే 20 లక్షల కోట్లు అని చెప్పడం జరిగిందో అది ఎలాగంటే రేపు రాబోయే రోజుల్లో మనం ముందుకెళ్లే పరిస్థితి మనం ఆర్థికంగా మళ్ళా మనం బ్రతికే పరిస్థితి ఆ బ్రతికే పరిస్థితిలో మీకు కంగారు పడకండి మేము ఉన్నాము అని చెప్పటమే ఇక్కడ నాకు కనపడుతుంది ఎందుకంటే ఏ ఛాలెంజెస్ వస్తాయనేది ఇంకా ఇప్పటికీ కొన్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలిగాం కొన్ని ఐడెంటిఫై చేయలేకపోయాం రేపు రాబోయే ప్రతి ఛాలెంజ్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద ఉన్నాయి ఆ గవర్నమెంట్స్ మీద అది ప్రజెంట్ మనం ఇప్పుడు పరిస్థితి ఏమంటే మన రాష్ట్రాలే చూసుకోండి ఒక దగ్గర నుంచి వలస కార్మికులు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఎక్కడికైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వెళ్ళే పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి ఎవరికి వారే ఎక్కడికక్కడే సంపాదించుకొని ఎక్కడికక్కడే బతికే పరిస్థితికి బ్యాక్ వచ్చేసాం అందరం కూడా
सो इलांट कोई क्रत चालेजेस अंटनी मन एवास टाइम मन ओक इंडिविजुअल शक्ति अटे शक्ति मन की లేదా ఒక కార్పొరేటో కార్పొరేట్ అంటే పెద్దగా భూతంలో చూడాల్సిన పని లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా సిస్టమ్ లో పార్ట్ అండి ఈ అన్నిటిని కూడా ఎలాగంటే ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎందుకంటే ఇదంతా రొటేషన్ అండి ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కానీ ఈ భారతదేశం కానీ ఏ దేశమైనా ముందుకెళ్లే పరిస్థితి సపరేట్ గా మనం ఏదో పక్కకి తీసుకొని పరిస్థితి అయితే కాదు కానీ ఈ టైంలో పాలకులకి డెఫినెట్ గా అంటే ఇప్పుడు మేము అపోజిషన్ లో ఉన్నాం వైసీపీకి అపోజిషన్ లో ఉన్నా కూడా మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం అలాగే మోడీ గారు ఈ నాయకత్వం ఈ రోజు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది దయచేసి పాపం ప్రసాద్ గారు అనే వ్యక్తి ఓన్లీ బీజేపీ వాళ్ళే మాత్రమే అని ఏదో చిన్న కామెంట్ చేశారు బ్రదర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం అర్థం చేసుకునే దానికన్నా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఛాలెంజెస్కి ఈరోజు అండదండగా ఉండాల్సింది నాయకత్వం ఆ నాయకత్వం నుంచి ఒక భరోసా వచ్చిందని మనం అభిప్రాయపడండి రేపు ఎనీథింగ్ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మొత్తం అన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొచ్చి రేపు ఇమీడియట్గా ప్యాకేజ్ అనౌన్స్ చేసి అందరికీ చేసేస్తారని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పుడు మేము ఉన్నామనే ఒక భరోసా ఆయన ఇచ్చారు అంటే ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ ఇవ్వడం ఆర్బీఐ ఇచ్చిన దానికి 170,000 కోట్లు ఇవన్నీ కలుపుకొని ఆయన ఇచ్చారు మేము ఉన్నామనే ఒక భరోసా ఇవ్వడం అనేది మనం ఇక్కడ హర్షించదగవలసిన విషయం అండి భారతదేశం మొత్తం ప్లస్ ఒక్క భారతదేశం ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇక్కడ చేయాల్సిన బాధ్యత లేదండి ప్రతి రాష్ట్రాలు చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళుగా ఉన్న పరిస్థితుల్ని వాళ్ళకు వాళ్ళు ఉన్న అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ క్లియర్గా 2-3 పాయింట్స్ అయితే మనం పెట్టుకోవాలి ఒకటి కరోనాని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోవాలి రెండు మనం భారతదేశంలోనే తయారు చేసుకొని మనకి ఏదైతే డిమాండ్ అంటాం డిమాండ్ వర్సెస్ సప్లై అన్నారు ఆయన డిమాండ్ ఏమనేది మనం ఐడెంటిఫై చేసుకొని సప్లై అనేది మనకు మనంగానే దాన్ని ఆ సప్లైని ఆ డిమాండ్కి వర్సెస్ సప్లైని మనం చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అనేది ఆయన మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఆలోచన చేసుకుని ముందుకెళ్ళగలిగితే మన భారతదేశంగా ఓవరాల్ ప్రజలందరూ కూడా ఇక్కడ గెలాలి నించోవాలి భరోసాగా బ్రతకాలి.